ఆనియన్స్, సోడా, కరపాకు, శనగపిండి. ఇవి కావాల్సిన ఐటమ్స్. ధనియాలు, కొంచెం సోడా, కొంచెం సాల్ట్, కరివేపాకు అండి, ఆనియన్స్, వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు పకోడీ సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసిన కామెంట్లో చెప్పండి ఎలా ఉందని. అంటే పిల్లలు తినరు కదా కరివేపాకు, ఇలా వేస్తే తింటారని వేస్తున్నాను. కొంచెం అంత కారం కూడా వేస్తున్నానండి, ఎక్కువ లేదు, కొంచెమే. వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇలాగనే వేసుకోవాలి. కలమాకు పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందని. మా అబ్బాయి టేస్ట్ చూశాడు, చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు.